నిజంగా మీకు ఇది కరెక్ట్ గా చెప్పమను మన మహేశం కాన్సెన్స్ లో రామారం శివగంగా టెంపుల్ కాడికి వస్తే నేను ఇక్కడికి సమీస్తాను రాయకరెడ్డి మిత్రులందరికీ నమస్కరిస్తూ అదే విధంగా ముందుగా మహేశం నియోజకవర్గంలో మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు దాంట్లో భాగంగా ఈరోజు రేపు చేవెళ్ళలో రేపు జరగబోయే అమిత్ షా గారి విజయ సంకల్ప సభను జయమానం చేయాల్సిందిగా మహేశం నియోజకవర్గ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ముఖ్య కారణం ఏంటో ముందు చెప్పబోతున్నాను. గత ఎన్నికల్లో మన సబితా ఇంద్రారెడ్డి చెయ్యి గుర్తు మీద గెలిచి చెయ్యి గుర్తును మూడు తుకడాలు చేసి తుకడా తుకడాలు చేసి ఆడ పడేసిపోయింది. ఎందుకు పోయిందని మనం ఆ రోజు ప్రశ్నిస్తే సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే నేను డెవలప్మెంట్ చేయనికపోతున్నా, నేను ప్రజలను ఏదో బాపతలు ఉన్నారు, నేను ఆదుకుంటా, నేను ఒక పెద్ద దిక్కుగా ఉంటా అని చెప్పి ఆ రోజు చెయ్యి గుర్తుని ఒక మూడు నాలుగు తుకడాలు చేసి దాన్ని సాగుబోటి దాని సాగుబాటులో వేసిపోయిన సబితా ఇంద్రారెడ్డి గారు. ఈరోజు అభివృద్ధి ఏమేమి చేస్తామంటే మూడు మూడు రోజులకు అందరూ చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు, టీఆర్ఎస్ పాత టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఈ రోజున్న బీఆర్ఎస్ పార్టీ కానీ ఏమి చేసినాయని మనం ఈ మధ్యన మనం అడిగితే సిడిపి కింద మనం తీసుకోవచ్చు కాన్సెస్ స్పెషల్ ఫండ్ కింద 2018-2019 సంవత్సరంలో 3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే మన మంత్రి గారు 2 కోట్ల 10 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. 90 లక్షలు ఎక్కడ పోయింది? 2018-19 సంవత్సరం మనం 3 కోట్ల రూపాయలు వస్తే 2 కోట్ల 10 లక్షలు మనకు వచ్చిన అమౌంట్ 90 లక్షలు రిటర్న్ పోయింది. మరి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పారు ఆ సంవత్సరం డబ్బులు 90 లక్షలు ఎవరి దగ్గరికి పోయినాయి, ఎవరు తీసుకోపోయారు, ఎక్కడ దాచిపెట్టింది. దాని తర్వాత 2020-21 సంవత్సరంలో మరో 3 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే కేవలం 9 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. కేవలం 9 లక్షలు 2 కోట్ల 91 లక్షల రూపాయలు రిటర్న్ పోయినాయి. మంత్రి గారు 2 కోట్ల 91 లక్షలు రిటర్న్ పోయిన మాట నిజం కాదా అని అడుగుతున్నాం. మీరు నిజంగా మీరు ఈ డబ్బులు రిటర్న్ పోయింది నిజం కాదా ఒకసారి మంత్రి గారు చెప్పాలి. మొత్తం 9 కోట్ల రూపాయలు విడుదలైతే ఖర్చు చేసింది 3 కోట్లు, రిటర్న్ పోయింది మాత్రం 6 కోట్ల రూపాయలు. ఇది నేను చెప్పేది కాదు, ఇది నేను చెప్పేది కాదు, ఆర్టీఐ కింద తీసుకున్న సమాచారం, మీ అధికారులు ఇచ్చిన సమాచారం. ఏదో కాలి కాలి మాటలు చెప్పి మీది మీది మాటలు చెప్పడం కాదు, మీ అన్ని ఇవన్నీ కూడా మీకు మీడియా మిత్రులకు ఇస్తాం, మీరు దీన్ని ఒకసారి మీరు కూడా హైలైట్ చేయాల్సిందే కోరుకున్నాం. అదేవిధంగా ఎస్డిఎఫ్ స్పెషల్ ఫండ్ అని ఉంటుంది. స్పెషల్ ఫండ్ కింద నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఫస్ట్ మంత్రి గారు తీసుకొచ్చి ఎక్కకపోయినట్టే మంత్రి గారు ఏంటంటే దీన్ని డెవలప్మెంట్ చేయడానికి తీసుకొచ్చిన కానీ కాబట్టి స్పెషల్ ఫండ్ తెచ్చిద్దామని నాకు ఒక డౌట్ వచ్చింది. స్పెషల్ ఫండ్ కింద మనం చూస్తే సిద్దిపేటలతో సిద్దిపేట మంత్రి గారు కదా హరీష్ రావు గారు, సరే మన మంత్రి గారు మన పార్టీ మారింది కాబట్టి అవతల మంత్రి గారు మనకే ఎక్కువ రావచ్చు డబ్బులు అని నాకు కొంచెం డౌట్ వచ్చి సిద్దిపేట హరీష్ రావు గారి మీద వేసిన ఆర్టీఐ కింద వేస్తే గత 9 సంవత్సరాలు ఆయన తీసుకపోయింది 743 కోట్లు. 743 కోట్లు 743 కోట్లు తీసుకోవాలి. ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ 743 కోట్లు తీసుకోకపోతే మళ్ళా డౌట్ వచ్చి గజ్వేల్ వేసి అటే గజ్వేల్ వేస్తే 9 సంవత్సరంలో 930 కోట్లు తీసుకోకపోతే మన మంత్రి గారు మరి ఎంత తెచ్చిందో నాకు కూడా డౌట్ వస్తుంది. వాళ్ళు 700 కోట్లు మరి 900 పెట్టుకోరు ఇవి పార్టీ మార్గాలకు మరి ఇంక ఎక్కువ తీసుకురావచ్చు అని నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి మన మంత్రి గారి ఘనకార్యం ఎంతవరకు అంటే మన ఎమ్మెల్యే గారు పేలుతాను మన విద్యాశాఖ మంత్రి గారు ఎస్డిఎఫ్ కింద తెచ్చింది ఏంటంటే 4 సంవత్సరాల్లో 1 కోటి రూపాయలు తెచ్చుతున్నాను. 1 కోటి రూపాయలు తీసుకుని 1 కోటి రూపాయలు తీసుకొని ఖర్చు చేసింది ఎంత తెలుసా? 44 లక్షలు, ఓన్లీ 44 లక్షలు. మంత్రి గారు పేలూరాలన్నా శాతగానతనం అనాలా అసమర్థ మంత్రి అనాలా
मरी मंत्रीगार टीआरएस पार्टी को भुजा दलको कदा मंत्रीगार चुतर कदा नी अड़कों ने अंदेना नी अड़कों इधे अड़ते इंकेस्ो इंका सबिता पेरेडी भयपड़ा सबिता इंदिरा गार मैं मेरी मे अधिकार इध निजाम कदा निजा नोर धैर्य दम्मे दीनमीद प्रश्न चपार नई 99% चपे धैर्य दम्मे आ विषय मेरे कावाल इंकोर चप्पेमान चपे अदे विधा एसबीएफ विषय में कलेक्टर केट 3 crore rupees कलेक्टर को 3 crore rupees इच्छा अतु दाँटे मैं मंत्रीगार इतने ओनली 20 lakh rupees ओनली 20 lakh निजाड़ की मैं तेल कृष्ण रेड्डी गारु मेको आयन उन्न हया कोूपय पैन मुसलाइ बाबू मंजे उठा मन उद्धरी एरिया उद्धरी प्रजा ग्रह मन उद्धरी का मन दोसकोनी मन दोसकोनी इला मन इबंध पड़ती है निजा तेल कृष्ण कोूपय चिल्लर ईमें 20 lakh मेरे रोज चूँ एक् चूसा कुबर का पड़ता है एक् चूसा शिलापाल डबूल एक्टे मन फंड मन कटे टैक्स मन कटे टैक्स केन्द्र फंड कोजो कुबरकाय को नी सबिता रेड्डी डेवलपमेंट सबिता रेड्डी अड़कोटी अब सबिता रेड्डी गार निजा मरी टीआरएस पार्टी का बीआरएस पार्टी का दीनमीद चप्पा भारतीय जनता डिमेंड నేను ఇంకా కూడా చెప్తున్నా ప్రతి డివిజన్ ప్రతి మండలానికి కేంద్ర పార్టీ ఏమిచ్చింది బడెన్పేట్ మున్సిపాలిటీలో కూడా చెప్తున్నారా బడెన్పేట్ మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున ట్యాక్స్లు వచ్చినాయి పెద్ద ఎత్తున ఎల్ఆర్ఎస్ ఫండ్స్ వచ్చినాయి బడెన్పేటే కాదు మీర్పేటే కాదు మన సరునార్ ఆర్ చెప్పినా కానీ పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తే ఈ అన్నిటి మీద మాట్లాడే సవితా ఇంద్రారెడ్డి గారు నిజంగా మీరు కేసీఆర్ దగ్గర మాట్లాడే అర్హత ఉందా మీరు మాట్లాడతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డౌట్ ఏంటంటే మీరు కేసీఆర్ గారి గురించి భయపడతారు నాకు ఈ ఐటీఐకి తెలిసినాక నాకు అర్థమైందంటే నేను నిజంగా కూడా చాలా కష్టపడ్డాను పార్టీ మారింది కదా చాలా డెవలప్మెంట్ చేసినాం ఏం డెవలప్మెంట్ చేసిందంటే ఉన్న వచ్చిన పైసలకు ఖర్చు పెట్టాలి మంత్రి అంటే ఈమెనే పేలూరు మంత్రి అంటే సబితా ఇంద్రారెడ్డి గారే రాష్ట్రంలో 17 మంది మంత్రుల్లో ఫస్ట్ పేలూరు మంత్రి ఎవరంటే సబితా ఇంద్రారెడ్డి గారే 17 మంది గెలిస్తే 12 మంది ఎట్ ఏ టైం తీసుకుపోయి నువ్వు మంత్రి పదవి తెచ్చుకొని నువ్వు ఎంఐఎం కోటలో మాట్లాడుకొని నువ్వు తీసుకొచ్చిన మంత్రి గారు మీరు మళ్ళా కూడా చెప్తున్నా మీ మీడియా మిత్రుల ద్వారా నిజంగా కూడా చెప్తున్నా ఆమె ఇక్కడ పోటీ చేయదు రాసి పెట్టుకొని ఎంఐఎంతో మాట్లాడుకొని రాజేంద్ర గారు పోదామని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఇక్కడ ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్న విషయం గ్రహించింది నిన్నాక మొన్న పోతే ఏ కానీ ప్రజలు తిరస్కరిస్తారు భారతీయ జనతా పార్టీ ఇంకో పార్టీ కాదు ప్రజలు ఎంబడిస్తున్నాను నువ్వు చేసిన పనులు నువ్వు వేలు పనులకు ప్రజలు దయచి నేను తిరస్కరిస్తూ ఏ మాట్లాడినా చెప్పదు ప్రతిపక్షాలు అంటే లెక్కలేదు కావాలని మధ్యలో మీరు చూస్తుంటాం కొంతమంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏదో భుజం పట్టి లేపాలి నేను డౌన్ అయినా దాన్ని సంపేసి పొద్దు పోతా ఇవ్వ దాన్ని లేపాలని ఏదో స్ట్రాటజీగా పనిచేస్తున్నాం అది ప్రజలు గ్రహిస్తారు దాన్ని ఎవరేమి సమాయకులు కాదు ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు గతంలో తీల కృష్ణారెడ్డి పార్టీ మార్పు ఏ విధంగా పంపించాలి పంపించారు నిన్ను కూడా సాగనం చెప్తూ నమస్కరిస్తూ సెలవు ఇస్తున్నాను.